పైన యేసు క్రీస్తు పేరట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, నీ పాదములకు స్తోత్రములు. ఈ దినం మీరు మాకు నేర్పించవలసినటువంటి అంశాన్ని మీరే రబ్బూనేగా దిగివచ్చి మాకు బోధించి మమ్మల్ని నీ మార్గమందు స్థిరపరచి బలపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామనడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయమందు ఉంచినటువంటి అంశం యెహోషువలో యేసుక్రీస్తు సాదృశ్యాలు. యెహోషువలో యేసుక్రీస్తు సాదృశ్యాలు. యెహోషువ అనే ఈ భక్తుడు క్రీస్తు పూర్వం జన్మించినవాడు. క్రీస్తును గూర్చి కానీ, క్రీస్తు యొక్క జీవిత చరిత్రను గూర్చి కానీ ఆయనకు ఎలాంటి పరిచయం లేదు. అయితే ఈ యెహోషువ ఎవరు అని ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమ కాండము నుండి ఈ భక్తుడు మనకు దర్శనమిస్తాడు. ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలను పాలుతేనలు ప్రవహించే దేశానికి నడిపించడానికి మోషే నాయకుడుగా ఉన్నటువంటి కాలంలో మోషే చేతి క్రింద నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నవాడు యెహోషువ. అలాగే నిర్గమకాండం 32:17 మోషేతో పాటు 40 దినములు సీనాయి పర్వతం మీద మోషే కొరకు కనిపెట్టుకొని కూర్చున్నవాడు ఈ యెహోషువ. అలాగే నిర్గమకాండం 14:6-10 చూస్తే, తాను ఏ దేశానికైతే పంపించబడ్డాడో ఆ దేశాన్ని వేగుచూచి దేవుని విశ్వాసం కలిగి నమ్మకమైన వాడుగా, ఆత్మనేత్రం కలిగిన వాడుగా, మంచి సమాచారం తెచ్చిన మంచి యవనస్తుడు యెహోషువ. అలాగే సంఖ్యాకాండం 22:18-23 చదివితే, ఒక దినాన మోషే భక్తుడు, తండ్రి, నేను వృద్ధుడనై పోతున్నాను, నా తర్వాత ఈ విస్తారమైన ప్రజలను న్యాయముతో ఏలటానికి, న్యాయముతో పరిపాలించటానికి, వారిని చూసుకోవడానికి ఒక మంచి భక్తుడు ఉంటే బావుండును అని దేవునికి ప్రార్థన చేస్తే, అప్పుడు అందుకు యెహోవా మోషేతో ఇట్లనను, నూను కుమారుడు అయిన యెహోషువ ఆత్మను పొందినవాడు కదా, అతని నీవు అభిషేకించు, నేను నీ ఆత్మలో పాలు అతని మీద ఉంచి అతని ద్వారా ఇస్రాయేలీలను పాలుతేనలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను అని సెలవిచ్చారు. ఈ విధంగా యెహోషువ దేవుడు కోరుకున్న ఆత్మ కలిగిన, ఆత్మనేత్రం కలిగిన నమ్మకమైన మోషే పరిచారకుడుగా ఉన్నాడు. అయితే దేవుడు మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలను పాలుతేనలు ప్రవహించే దేశానికి నడిపించట కొరకు అతని దర్శించి ఒక వాగ్దానం అనుగ్రహించారు. యెహోషువ జీవితంలో తాను దేవుని ద్వారా పొందుకున్నటువంటి వాగ్దానం యెహోషువ గ్రంథం 1:5 ఇలా వ్రాసి ఉంది, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయిందును అని దేవుడే తన వాగ్దానాన్ని యెహోషువకు తెలియజేశాడు. ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడటానికి గాను దేవుడు అతనికి ఒక ఆజ్ఞను కూడా ఇచ్చారు. యెహోషువ గ్రంథం 1:8 దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. దేవుని వాగ్దానం పొందుకున్నాడు, ఖచ్చితంగా మోషేకు తోడయున్నట్లు నేను నీకు తోడయుంటానని దేవుని చేత వాగ్దానం పొందాడు. రెండవదిగా ఆజ్ఞను పొందుకున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించి దాని ప్రకారంగా జీవించి కుడికి కానీ ఎడమకు కానీ ఆయన తలవుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు అన్న దేవుని యొక్క ఆజ్ఞను ఆయన పొందుకున్నాడు. అయితే ఆయన జీవితంలో ఆయన వ్యక్తిత్వపు ప్రత్యేకతలు మనము ఆలోచన చేసినట్లయితే చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ కలిగినటువంటి వాడు యెహోషువ. 1వది, ఆయన యాంబిషన్, ఆయన యొక్క జీవితపు ప్లాన్, ఏం కావాలనుకున్నాడు అనే విషయం ఆలోచిస్తే, ఈ రోజులో చిన్న చిన్న పిల్లల్ని అడిగినా నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు నాన్న అంటే, నేను డాక్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, పైలట్ని అవుతానని చెప్తారు. కానీ యెహోషువని అడిగితే ఆయన దగ్గర ఆన్సరే లేదు. ఎందుకంటే అతనికంటూ ఒక జీవితం మీద ఒక ప్రణాళిక లేదు, దేవుని ప్రణాళికే అతని ప్రణాళిక. 1:2 అది వ్రాయబడింది. అలాగే అతని యొక్క లక్ష్యం, ఆ లక్ష్యం ఏమిటంటే దేవుడు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడమే అతని లక్ష్యం. అతని విజ్డమ్, అతని జ్ఞానం ఏంటంటే దేవుడు బోధించిన ధర్మశాస్త్రము, ఆ తర్వాత ఆయన యుద్ధం చేస్తున్న ప్రతిసారి దేవుడిచ్చిన ప్లానే ఆయనకున్నటువంటి జ్ఞానం. అది 8వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 8:3-29 చదివితే తెలుస్తుంది. అలాగే అతని యొక్క ఆయుధం ఏంటి అంటే విశ్వాస సహితమైన ప్రార్థనే అతని ఆయుధం. అతడు యుద్ధం చేస్తున్నప్పుడు
సాయంకాలం అయిపోతుంది, సూర్యుడు అస్తమించబోతున్నాడు, సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయకూడదు, అలా యుద్ధం చేయకపోతే శత్రువులు ఇంకా మిగిలిపోతారు. అందుకే విశ్వాసంతో ప్రార్థన చేశాడు, సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు, ఈ శత్రువుల మీద నేను పగ తీర్చుకునేంత వరకు నిశ్చయంగా మీరు అక్కడే ఆగాలి అన్నప్పుడు దేవుడు అతని ప్రార్థన విని సూర్యచంద్రులను ఆకాశంలో ఆపేశాడు. అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థనే అతనికి ఒక ఆయుధంగా వాడుకున్నాడు. అలాగే అతని యొక్క సైన్యం ఏమిటి అంటే, ఒకసారి పరలోకపు దేవదూత దిగి వచ్చి ఖడ్గాన్ని ధరించుకొని అతని ఎదుట నిలబడ్డప్పుడు అతడు అడుగుతాడు, నీవు మా పక్షం వాడివా, మా శత్రువుల పక్షం వాడివా అని అడిగితే, నేను సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ద్వారా మీ పక్షంగా పంపించబడిన దేవదూతను అని. కనుక పరలోకపు దేవదూతని తనకు ఒక ఆర్మీగా కలిగినటువంటి వాడు యెహోషువ. ఆ లేఖనం యెహోషువ గ్రంథం 5:13-15 వరకు వ్రాయబడింది. అలాగే అతని విజయం ఏమిటి అంటే, అతడు ఎప్పుడు విజయోత్సాహాన్ని చేస్తాడంటే, దేవుని ప్రజల విజయమే అతని విజయం. అతనికంటూ ప్రత్యేకమైన విజయాలేవి లేవు. ఇకపోతే ఆయన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తే, అతని ఆలోచనలకు వేరుగా కానీ దూరంగా కానీ ఎప్పుడూ ఆ కుటుంబం ఆలోచించినట్లుగా లేదు. దానికి నిదర్శనం యెహోషువ గ్రంథం 24:18, మీరెవరినైనా ఆరాధించండి కానీ నేనును నా ఇంటివాడును యెహోవానే ఆరాధిస్తాం అని ఒప్పుకున్నటువంటి వాడు యెహోషువ. ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వము కలిగిన యెహోషువ మనకిక్కడ ఈ గ్రంథంలో సాక్షాత్కరిస్తున్నాడు. అందుకే అతడు క్రీస్తు పుట్టకపోయినా, క్రీస్తుని గురించి తెలియకపోయినా, క్రీస్తు చేయవలసినవి ఆయన తన జీవితంలో కొన్ని చేయగలిగి ఉన్నాడు. వాటినేమిటో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 10:19-19 వరకు చదివితే, ఇశ్రాయేలీలను అతడు అరణ్యములో నుండి పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు. అరణ్యములో ఉన్న జీవితాలను పాలుతేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి నడిపించాడు. హల్లెలూయా. అయితే ఇందులో యేసుక్రీస్తు సాదృశ్యం ఏమిటి అంటే, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2:10 ఈలాగూ సెలవిస్తుంది, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు అని ఉంది. యేసుక్రీస్తు అనేకమైన ప్రజలను మహిమకు తెచ్చాడు. యెహోషువ అరణ్యములో నుండి లక్షలాది ప్రజలను పాలుతీనను ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు. కనుక ఈ ఇద్దరికీ సాదృశ్యం, సమన్వయం ఏంటంటే, అరణ్యంలో ఉన్న మన జీవితాలను భూలోక కానానులో అనగా సంఘములో నడిపించడానికి పాలలాంటి వాక్యాన్ని, రక్షణ వాక్యాన్ని, జుంటి తేనె దారుల వంటి మర్మాలను ప్రభు మనకు బోధిస్తూ, మనకు మహిమైశ్వర్యాన్ని అనుగ్రహిస్తూ మహిమలోకానికి మనల్ని సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. అలాగే రెండవదిగా యెహోషువ గ్రంథంలో వ్రాయబడినది ఏమిటంటే, అతడు కానాను దేశాన్ని జయిస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని జయిస్తూ, తాను జయించినప్పుడల్లా ప్రజలకు ఒక ఉజ్జీవాన్ని, ప్రజలకు ఒక విజయోత్సాహాన్ని పంచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ఇదే సాదృశ్యం క్రీస్తు జీవితంలో చూస్తే, కొరింథీయులకు రాసిన 2:14 ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము అని ఉంది. కనుక అపోస్తలులందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా శక్తిని పొందుకొని వెళుతున్న ప్రతి మార్గంలో దయ్యములను వెళ్ళగొడుతూ, రోగులను స్వస్థపరుస్తూ, ప్రతి శోధనను జయిస్తూ, ప్రతి ఆటంకాలను కూడా జయిస్తూ వారు విజయోత్సాహముతో వెళుతుండగా, వారిని చూసి అనుసరిస్తూ వారి ద్వారా రక్షణలోనికి వచ్చిన ప్రతి జనాంగము కూడా విజయోత్సాహంలో నడిపించబడినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈనాడు నీవు నేను కూడా యెహోషువ అరణ్యములో నుంచి ప్రజలను కానాను దేశానికి నడిపించడమే కాకుండా ఒక్కొక్క ప్రాంతాన్ని జయిస్తూ విజయోత్సాహాన్ని ఎలా పంచిపెట్టాడో, అలాగే యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయిస్తూ సాతానుతో పోరాడి సాతాను యొక్క తలను చిత్తుక తొక్కుట ద్వారా తన శిష్యులకు విజయాన్ని కలిగించి, అపోస్తల ద్వారా అద్భుతమైన కార్యాలను జరిగించి సాతాను మీద జయం కలిగిస్తూ వారిని విజయోత్సాహంతో ఎలా నడిపించాడు, మనం ఈ తరంలో ఉన్నటువంటి మనం కూడా ప్రతి శోధనను జయిస్తూ మన ద్వారా ప్రభువులోకి వచ్చిన మనల్ని వెంబడించిన విశ్వాసులను, మనల్ని వెంబడిస్తున్న ఆత్మీయ కుమారులను విజయోత్సాహంతో నడిపించబద్ధులమై ఉన్నాం. మనం ఒకరిని రక్షణలోనికి తీసుకుని వచ్చిన తర్వాత, ఒకరిని పరలోకపు జ్ఞానంలోనికి తీసుకుని వచ్చిన తర్వాత, మనమే ఎక్కడైనా శోధనలో పాపములో పడిపోతామనుకోండి, నాకు బోధించిన పలానా పాస్టర్మ్మ ఇలాగుంది, నాకు బోధించిన పలానా పాస్టర్ గారు అలా చెడ్డ పని చేస్తున్నారు, కనుక నేను చేయవచ్చు అని చాలామంది ధైర్యం తెచ్చుకుంటారు. కనుక మనం ఇప్పుడు విశ్వాసులను, అనేక మంది ప్రజలను పాపములో నుండి దేవుని నీతికి నడిపిస్తూ పరలోక మర్మాలను వారికి రిలీజ్ చేస్తున్నటువంటి మనము అనగా క్రైస్తవులము,
తప్పకుండా ప్రతి శోధనను జయించాలి. జయిస్తూ ఉండగా మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు దేవుని మార్గమందు స్థిరపరచబడతారు, విజయోత్సాహాన్ని ఉజ్జీవాన్ని మన ద్వారా పొందుకుంటారు. అలాగే మూడవదిగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే, మోషే ఇశ్రాయేలులకు నాయకుడుగా ఉండి ఐగుప్తులో నుంచి అరణ్యము దాకా నడిపించగలిగాడు. కానీ అరణ్యంలో దేవుడు బండతో మాట్లాడమన్నప్పుడు ఆ బండను కొట్టాడు గనుక దేవుడు దానికి ప్రాయశ్చిత్తంగా, నీవు అబారీము కొండ మీద నిలబడి దూరం నుండి పాలుతేలను ప్రవహించే దేశాన్ని చూడాలి, కానీ దాంట్లో అడుగు పెట్టడానికి నీకు ప్రాప్తం లేదని మోషేతో సెలవీయగా మోషే అక్కడ ఆగిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మోషే చేయలేనిది, మోషే చేయవలసింది ఏంటి, ఇశ్రాయేలీలందరినీ పాలుతీలను ప్రవహించే దేశానికి నడిపించాలి. కానీ సగం దూరమే వచ్చారు, అరణ్యంలోనే ఆగిపోయారు, అరణ్యంలోనే మోషే చనిపోయి పాతిపెట్టబడ్డాడు. మోషే చేయలేనిది యెహోషువ లేచి చేసి ఇశ్రాయేలందరినీ పాలుతీలను ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు. అలాగే ఇది ఈ విషయం క్రీస్తు జీవితంలో సాదృశ్యంగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినటువంటి లేఖనం ఏమిటంటే, ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయెనో దాన్ని చేసెను అని దేవుని యొక్క వాక్యం. మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము లోకంలోనికి వచ్చింది. ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తే నెరవేర్చి దేవునికి మనకు అడ్డము లేకుండా చేసి ఉన్నాడు. అయితే మనము మన జీవితానికి దీన్ని అన్వయించుకోవాల్సినటువంటి పద్ధతి ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము చాలాసార్లు కొంచెం ప్రార్థన చేసి కొంచెం వాక్యం చదువుకోగానే, బాప్టిజం తీసుకొని కొంచెం వాక్య జ్ఞానం రాగానే, ఈ పరిశుద్ధత ఇంత చాలు, ఇంకా నేను చాలా భక్తురాలను అయిపోయాను, భక్తుడిని అయిపోయానని బిల్డప్లు ఇస్తాం. అయితే ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క చిత్తం చాలా స్పష్టంగా మనకు వ్రాసి ఉంచారు, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా మనలను నిలవబెట్టుకొనవలనని ఆయన అనుకుంటున్నాడు. పెద్ద పెద్ద పాపాలన్నీ పక్కన పెట్టేసి కొంచెం బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడగానే, కొద్ది కొద్ది పరిశుద్ధాత్మ అభిషేకము మనకు కలగగానే మనం సంపూర్ణమయ్యామని చాలామంది అనుకుంటున్నాం. పాపం అనగా ఏమిటి, ఆజ్ఞాతిక్రమమే పాపం. చింతించవద్దు అంటే చింతించామనుకోండి అది పాపమే. మేలు చేయనెరిగి ఉండి దాన్ని చేయలేకపోయామనుకోండి పాపమే. సహోదరుడు ఆపదలో ఉండి ఆ ఆపద నుంచి తప్పించగలిగిన మార్గం నీకు తెలిసిండు కూడా నువ్వు మౌనంగా ఉన్నావనుకో అది పాపమే. ప్రార్థన చేయకపోవడం పాపమే అనగా దేవునితోనూ మాట్లాడడం మానేసేవని అర్థం. వాక్యం చదవటం లేదనుకో అది పాపమే అనగా దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం లేదని అర్థం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం మానేసేవనుకో అది పాపమే. కేవలం టీవీ ముందు కూర్చొని వాక్యం వింటూ ఇంకా చాలు ఇంకా చర్చ అవసరం లేదు అనుకున్నామనుకోండి, మీరు సమాజముగా కూడుట మానవద్దు అనే వాక్యముకు విరుద్ధంగా నీవు ప్రవర్తిస్తున్నావు గనక అది పాపమే. కనుక మన పొరుగు వారి గురించి మనం చెడు మాట్లాడడం, నెగిటివ్ డైలాగ్స్ మనం వేయడం అనేది అది పాపమే. కనుక ఇలాంటి చిన్న చిన్న పాపాలు ఇంకా ఎన్నో మనలో దాగి ఉన్నాయి. అందుకే మన నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, అనగా నీ భార్యకున్న భక్తి కంటే, నీ భర్తకున్న భక్తి కంటే, నీ స్నేహితుల భక్తి కంటే, శాస్త్రులు పరిసయ్యులు అన్నందుకు చెప్తున్నాను, నిన్ను నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారు లేదా పాస్టర్మ్మ గారు, ఆత్మీయులు ఎవరైనా దైవజనులు కొన్నిసార్లు బలహీనతలు ఉన్నప్పటికీ వారి నీతి కంటే మన నీతి అధికము కానియడల, నిశ్చయంగా మనము దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నిలబడలేమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని గురించిన పరిశుద్ధతలో మనము అందరికంటే ముందు ఉండాలని ప్రయత్నించడం దేవుని యొక్క చిత్తం. ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో క్రీస్తు దాన్ని చేశాను. మన చుట్టూరా ఉన్నవారు దేన్ని చేయజాలకపోయినో అంత ప్రార్థనా జీవితాన్ని, అంత అభిషేకపు పరిమాణాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నించాలని ఈ యొక్క వాక్యపు అర్థం. అలాగే 4వదిగా యెహోషువ తన జీవితంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదివితే, దేవుని ఎడబాటును ఆయన అనుభవించి ఆ ఎడబాటులో చాలా తీవ్రంగా అతడు స్పందించినట్లుగా చూస్తున్నాం. యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు, శాపగ్రస్తమైన తినవద్దని అందరికీ ఆజ్ఞాపించాడు. ఆకాను శాపగ్రస్తమైన కొన్ని ఆశించి డేరాలో దాచుకున్నాడు. ఆకాను మూలంగా దేవుడు
తన సన్నిధిని యెహోషువతో అతని సైన్యంతో పంపించలేదు. కనుక అక్కడ వధ జరిగింది. అప్పుడు యెహోషువ వచ్చి తన బట్టలు చింపుకొని సాయంకాలం వరకు ముఖము నేల మీద మోపి రోధించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తండ్రి, నువ్వు మాతో ఎందుకు రాలేదు? నువ్వు మాకెందుకు దూరంగా ఉన్నావు? నువ్వు మాకు దూరంగా ఉన్న తర్వాత మేము ఎలా బ్రతుకుతాము? ఎలా యుద్ధానికి వెళ్తాము? ఏంటి పరిస్థితి అని అతడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటూ గోనె పట్ట కట్టుకొని నేల మీద పడి రోధిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా యెహోషువ దేవుని యొక్క ఎడబాటును భరించలేకపోతున్నాడు. ఆ ఎడబాటును బట్టి రోధిస్తున్నాడు. ఈ లక్షణం, ఈ సాదృశ్యం యేసుక్రీస్తు జీవితంలో కూడా ఉంది. ఆయన శిలువ మీద విరలాడుతున్నటువంటి సందర్భంలో సర్వలోక మానవుల యొక్క పాపము చేత ఆయన కప్పబడి ఉన్నందున తండ్రి అయిన దేవుని కన్నులు పాపమును కనీసము చూడలేనంత నిష్కల్మషమైనవి గనక యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి చెయ్యి విడిచినప్పుడు యేసుక్రీస్తు పడినటువంటి బాధ శిలువలో మనము ధ్యానం చేయబోతున్న ఏడు మాటల్లో అదొక మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన రోధించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని వింటున్న మనం మన జీవితానికి కూడా దీన్ని అన్వయించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అనేకసార్లు మనం చేసిన దోషాన్ని బట్టి మన మనస్సుకు దేవుని మనస్సుకు కనెక్షన్ కట్ అయితే ఆ రోజు ఖచ్చితంగా నేను మంచి చేశానులే, పర్వాలేదులే, నాకంటే పెద్ద తప్పులు చేసేవాళ్ళు ఇంకెంతమంది లేరు అని, నాకన్నా ముందు నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అలా చేయలేదా ఇలా చేయలేదని నిన్ను నీవు అడ్జస్ట్ చేసుకొని కవరింగ్ చేసుకోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఆకాను ఒప్పుకున్నట్టుగా మనం కూడా ఒప్పుకోవాలని దేవుని యొక్క చిత్తం. మనలో ఉన్నటువంటి పాపాన్ని, అపరాధాన్ని ఖచ్చితంగా బయటకు తీసుకురావడమే దేవుని యొక్క చిత్తం. అలాంటి సందర్భంలో మనం కూడా యేసు ప్రభువులాగా, యెహోషువలాగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సెలవులో మోకరించి మనసాక్షి మన మీద దోషారోపణ చేసిన ప్రతి దోషాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఆ రక్తంతో కడుక్కొని శుద్ధీకరించుకొని మన మనస్సును మార్చుకొని ఆయనకి ఇష్టము లేనివన్నీ పక్కన పెట్టి ఆయన్నే ఇష్టంగా ఆయనతో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో తిరిగి సమాధాన పడడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలాగే యెహోషువ గ్రంథం 11:15 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో యెహోషువ ఒక్కటియో చేయక విడవలేదు. అలాగే 23 యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను, ఒక్కటియో చేయక విడవలేదు, దేశమంతటినీ పట్టుకొనెను. అనగా యెహోషువ జీవితంలో దేవుడు తనకు అప్పగించిన పని, తాను వెంబడించినటువంటి నాయకుడు తనకు అప్పగించినటువంటి పని సంపూర్తిగా చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది యేసుక్రీస్తు జీవితంలో ఆయన సిలువ వేయబడిన సందర్భంలో ఆయన అంటారు, సమాప్తమాయెను అని. దేవుడు ఈ లోకానికి యేసు ప్రభుని ఎందుకు పంపించారు? అందుకోసమే జీవించారు. మధ్యలో ఎక్కడ ఆయన డిస్టర్బ్ అయినట్టు కానీ, పాపంలోనికి వెళ్ళినట్టు కానీ దేవుడు లేఖనాలు మనకు సమాధానం ఇవ్వటం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని సవాలు చేయగలిగిన వాడు యేసు ప్రభు. ఆయన పాపము లేనివాడుగా జీవించి తండ్రి తనను ఎందుకు పంపించాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చట కొరకు చేదైన గిన్నెను తాగి మరణ శ్రమలను భరించి చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్ద తన పనంతటిని సమాప్తి చేసి శిలువ మీద సమాప్తమాయెను అని ఆయన తన ఆత్మను అప్పగించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం కూడా చివరి శ్వాస వరకు మనము మన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకునేంత వరకు మనం కూడా నమ్మకంగా ఉండాలని. ఈ లోకానికి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పంపించాడు? మనం ఈ లోకంలో తన రక్షణ మార్గాన్ని తెలుసుకోవాలని, ఆ మార్గమందు ఉండాలని, ఆయన ఆత్మను పొందుకోవాలని, ఈ లోకంలో తిరుగుతున్న దేవదూతల వలె ఉండాలని, మన జీవితాన్ని చూసి 10 దేవుని దగ్గరికి రావాలని, దేవుని రాజ్య విస్తరణ కలగాలని నిన్ను నన్ను ఒక దేవదూతగా, ఒక రాయబారిగా దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రణాళికను మర్చిపోయి మనము చాలాసార్లు లోకంలో కలిసిపోతాం. మన ప్రణాళికలు, మన సొంత ఐడియాస్, మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, మన సొంత ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి అనేకసార్లు మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, చివరి శ్వాస వరకు దేవుడిని నేను ఎందుకు పంపించాడు? పరిశుద్ధుడిగా ఉండాలని, పరిశుద్ధమైన ఘటముగా నీవు ఉండాలని దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా, ప్రార్థనాపరుడిగా, ప్రార్థన యోధుడిగా నీవు ఉండాలని దేవుని యొక్క చిత్తం. నీ జీవితాన్ని చూసి అనేకులు దేవుని వైపు రావడం దేవుని చిత్తం. నీ జయ జీవితాన్ని చూసి దయ్యము వనకాలని దేవుని చిత్తం. నీవు ప్రార్థన చేసిన రోగులు స్వస్థపరచబడాలని, దయ్యాలు వెళ్ళగొట్టబడాలని, నిశ్చయంగా నీ ద్వారా దేవుడు తన మహిమను కనపరచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన తన నిర్దోషమైన రక్తం చేత నిన్ను కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పవిత్రపరుస్తాడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు తన ఆత్మ నీలోనికి రిలీజ్ చేసి నీ ద్వారా తన శక్తిగల కార్యాలు చేసుకుంటూ నిశ్చయంగా తన జీవితాన్ని నీలోనికి కూడా ఆయన రిలీజ్ చేయగలడు. యేసుక్రీస్తుని గురించి తెలియకముందే, యేసుక్రీస్తు జీవిత చరిత్రను తెలుసుకోకముందే యెహోషువ తన జీవితంలో యేసుక్రీస్తు సాదృశ్యాలు కలిగి ఉన్నాడు.
కానీ యేసుక్రీస్తు జీవితం ఏంటో నీకు తెలుసు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడో, ఆయన జీవితంలో ఎలా ప్రవర్తించాడో, ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఏ మాటలు మాట్లాడాడు, ఏ వాక్యం ద్వారా సైతాన్ను జయించాడు, అవన్నీ నీవు నేను చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, టీవీలో వింటున్నాం, ఆదివారపు ఆరాధనలో ధ్యానిస్తున్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఎందుకని? క్రీస్తు పుట్టక ముందు యెహోషువ క్రీస్తు సాదృశ్యాలు కలిగి జీవించినప్పుడు, క్రీస్తు పుట్టిన తర్వాత, గ్రంథస్థం చేయబడిన తర్వాత, మన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఇంతమంది బోధకులు, ఇన్ని ప్రసంగాలైనా ఇంకా మన జీవితాల్లో క్రీస్తు ప్రత్యక్షం కాకపోతే మనం చింతించాల్సినటువంటి విషయం. కనుక ఈరోజు ఇదే అనుకూలమైన సమయం. నీ హృదయాన్ని దేవునికివ్వు, నీ జీవితాన్ని దేవునికివ్వు. నన్ను దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడో తెలుసా? నా బ్రెయిన్లో ఒక్క ప్లాన్ కూడా లేదు, నాకు అసలు లోక జ్ఞానమే లేదు, అసలు నా బ్రెయిన్ అంతా ఖాళీగా ఉంది, ఎలాంటి జ్ఞానం లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా. అందుకే దేవుడు తన జ్ఞానాన్ని నాలోనికి నింపాడు. నిన్ను దేవుడు నింపాలంటే నీ బుర్ర ముందు ఖాళీ చేసుకోవాలి, నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి, నీ మనస్సును ఖాళీ చేసుకోవాలి, నీ అభిప్రాయాలు పక్కన పెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను తన పాత్రగా మలిచి వాడుకుంటాడు. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆత్మ అభిషేకము ఉంటే తప్ప తన ప్రణాళికను మనము ఈ జీవితంలో నెరవేర్చలేము, ఆయనను మన జీవితంలో చూపించలేము. కనుక